ఎలా ఉంది ఏంటి గురు? ఎలా ఉందంటే మాట్లాడమేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను, జలుబు చేసింది కదా అని ఓ దమ్ములాగాను. దాట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. ఒరే మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కరంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. I am Lakpati from UK. Oh. I am Rama Shastri from HK. You mean Hong Kong? Na, Hanmakonda. Good job, good job. Well, naku pellam kavali. India lo pellalu dorakaru. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. Chudu Mr. Lucky Party. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా సార్, ముందు 500 ఉంచండి, పనయాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లో రేసానుకోస్తారు, కమిషన్ లో ఎంతకొస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇదిగో ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది, ఎన్ఆర్ఏ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా? నో 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 నో, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాలు పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరీకి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్, లాకీని అడగండి. లాకీ కాదు, కాకీ కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు, ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. నీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను, ఎలాగైనా లాకీని ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకు లేకండి ఆయన, నాకు చాలా పనులున్నాయి. దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను, మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒక దాల్దా ఖర్చు దాని. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి. షూర్ బాయ్ సత్తి. గురు గారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, కొంప తీసి రూపీస్ కాదు కదా. తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే, మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా, మీరు 2 లక్షలు విమరించినా పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు, అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా, కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యప మాటలు మాట్లాడదు శాస్త్రి, పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా, కాస్త పట్టు విడుపులు ఉండాలండి. భీమశంకరం గారు తమరు ఊరండి, కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి? సరిగ్గా అతిగట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా, ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదండి, రమ్మండి. ఏ, యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలు ఆడినా, మీరు సరసలేసుమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు, అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి, సుఖపడ్డం తెలిసినవాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మనం. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినారి తస్తాడేమో. అయ్యా, ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకి వస్తే ఫోటోలు చూపిస్తాను, నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అవహరించింది చాలు గాని పెట్టాయి. ఎరా అడ్డబొట్టు, అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్ళిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో, ఆగు, వెనక్కరా, నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామనే వేధవ ఆలోచన.
జాగ్రత్త. తప్పకండి. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? సార్ ఉత్తమనేను కొట్టాడండి. ఆ ఉత్తమ కొట్టు డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? ఆ నేనే. ఏయ్ ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు? నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావు? చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయింది. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయింది, రాజకీయ పార్టీలు పెరిగిపోయింది, రాజకీయ హత్యలు పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జాలు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, యాక్సిడెంట్లు పెరిగిపోయింది, తీవ్రవాదం పెరిగిపోయింది, నా వయసు పెరిగిపోయింది, నా రూమ్ రెంట్ పెరిగిపోయింది, రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు. తెలియదు అన్నాను. టెండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు? ఒక్కటి కొట్టాను. నన్ను కాదా గిరీశం గారు? నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు ఏంటి కోర్టు గుమ్మస్తాల గిరీశం గారు అంటా గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానికా ఇంత నాగిన్యాన చేతన? ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఒరే, ఎవరైనా చేపలు కోళ్ళు తింటారు, నువ్వేమిటాని చెవుల్లో వదిలేస్తున్నావు? తలేవా. వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్, పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు బాధ? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంత కాలం పట్టినందుకు అండి. చూడండి భీమశంకరరావు గారు, అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన రెండు గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు. పప్పు నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందుకులేండి, అనర్థం. మీ రెండో గొప్ప అని చెప్పండి. అదే రెండోది. నువ్వు అన్నంలో చాకలెట్ తింటావా, చాకలెట్ తింటావా, అన్నం తింటావా, తున్న పోతా? ఏమిటో అడుగుతున్నారు? ఆ రెండో గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు, మీరేమైనా తెలిసి చెప్తే మీరు అహోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన రెండో గొప్ప. నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి వాడికి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అర్థగా ఉంటారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేము. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి, మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాడు కూడా చెప్పిస్తావు, దానికి ఏమైనా మీరు కూడా చెప్పిస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. అమ్మా గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కామనేగా అని నువ్వు. భీమశంకరం గారు, మీ కోపంలో శంఖ, మీ కంఠంలో సైనైడు కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే కామను కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని. నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి, మీ పెద్ద కూతురు పెళ్లి కాదు, ఇరేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ పేరు తీసుకెళ్ళు బెంగడానికి. ఎప్పుడు మారుతారు? పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినవాడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరిని నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు, నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బుపోను, లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? మీకు పెళ్లి కానుంది చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంతే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, చార్జర్ లేకుండానే సెల్ల చార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం.